మీకు మంచి ఇష్టమైన పాట, మీ కెరియర్ స్టార్ట్ అయినటువంటి పాట? కెరియర్ అంటే నేను చాలా అంటే జానపదాలు, జానపదం యొక్క గొప్పతనం ఏంటంటే ట్రెడిషనల్ ఫోక్. ఇవాళ ఎవరు కూడా జానపదాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు లేరు. తరతరాలుగా ఈ మధ్య ఈ యూట్యూబ్ చిన్నవాళ్ళు ఎవరెవరో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో వాళ్ళ తాతమ్మలు పాడే పాటలు వీళ్ళు రికార్డ్ చేసి ఈ జానపదం నాది ఎవరిది కాదు, జానపదం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. తరగాని కానీ జానపదం వారసత్వ సంపద. మన తరాల 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 తాత ముత్తాతల తాతల తండ్రుల తలలు పాడినటువంటి జానపదం అది ఇప్పుడు బయటకు వస్తుంది. జానపదం మీద ఒక సారంగ ధరయ కానీ ఇంకేది కానీ ప్రతి ఒక్కరికి అద్భుతమైన స్వేచ్ఛ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సిచో హచమా ఇక పిట్టరావే పిట్ట పిల్లాల తల్లి పాట పాడిపోవే మా కన్నయ్యకు హచ్ సిచో హచమా ఇక ఏడువాకు ఏడువాకు ఎడ్డి మా తండ్రి ఇక ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకునేరు సిచ్చో హచ్చమ్మా ఇక వాసాలెంటబోయే మీసాల ఎలక పాప చేతిల గిలక పారేయబోకు హచ్చే. అంటే నిజంగా నా అదృష్టం ఏంటంటే ముఖ్యంగా అమ్మ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ వరంగల్ శ్రీనివాస్ మనస్ఫూర్తిగా తల వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే ఈ ఛానల్లో మేము లేము. అందుకే నా అదృష్టం అమ్మ పాటతోనే స్టార్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అమ్మ పాట పుట్టిన ప్రతి బిడ్డ ఏడ్చినప్పుడు అది ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ప్రతి ఒక్క ప్రాంతం కావచ్చు, ప్రతి ఒక్క ఏరియా కావచ్చు, ఇదే పాటతోని పిల్లగాన్ని ఊపిస్తారు. లేదు ఫస్ట్ మా అమ్మ వాడింది ఈ పాట, మా అంటే మీ అమ్మ మీ అయ్య వాడింది, ఆ అమ్మ వాళ్ళ తాతవ వాడింది. కాబట్టి జానపదం మీద ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది.